వాట్సాప్ స్నేహితులతో ముచ్చట్లు, చుట్టాలతో సంభాషణలు, నచ్చిన వారితో గిల్లి కజ్జాలు, ఇలా ఒకటేమిటి వాట్సాప్ గురించి బోలెడని చెప్పొచ్చు. అయితే ఇన్ని రోజులు వాట్సాప్లో చాటింగ్ చేసిన మనం ఇకపై డబ్బులు పంపించుకోవచ్చు. వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ ని ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఏ. గూగుల్ పే తరహాలో వాట్సాప్లో మనీ ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుగా ఆప్షన్స్ యాక్టివేట్ చేసింది. ఈ సందర్భంగా వాట్సాప్ పేమెంట్ డైరెక్టర్ మనీష్ మహాత్మా మాట్లాడుతూ, వాట్సాప్ నుంచి 227 బ్యాంకుల అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని, వాట్సాప్ ద్వారా మనీ సెండ్ చేయటం, రిసీవ్ చేయటం చేయవచ్చని తెలిపారు. వాట్సాప్ నుంచి డబ్బులు పంపటం ఎలాగంటే, ముందుగా వాట్సాప్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి. రైట్ సైడ్ ట్యాప్లో ఉన్న 3 డాట్స్ పై ట్యాప్ చేయాలి. పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. అప్పుడు మీకు పేమెంట్స్ ఆప్షన్లో డాష్ బోర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో కంటిన్యూ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. మీకు నచ్చిన బ్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం అవతలి వారికి డబ్బులు పంపించుకోవచ్చు.